హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నరోరా ఆటోమిక్ పవర్ స్టేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో మనకు ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు సిక్స్త్ జూలై ట్వంటీ ఫోర్ నుండి ఇక్కడైతే మనకు ఫిఫ్త్ ఆగస్టు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది అండ్ ఇక్కడైతే మనకు పోస్ట్ వైజ్ ఇక్కడ కేటగిరీ వైజ్ సంబంధించిన పోస్టులు అయితే చూసుకోండి సో మీకు సంబంధించి అండ్ ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ అండ్ మన యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారన్నమాట సో మీరు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఇక్కడైతే మనకు హెచ్డీఎస్ఎల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ నర్స్ ఏ వచ్చేసి మనకు ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దాంతోపాటు మనం డిప్లొమా అయితే ఇక్కడ నర్సింగ్ అయితే చేసి ఉండాలి త్రీ ఇయర్స్ అయితే వచ్చేసి లేదా ఇక్కడైతే మనకు బీఎస్సి నర్సింగ్ మీరు చేసినా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ స్టెప్ ఎండరీ ట్రైన్ ఇక్కడ ఈ విధంగా వచ్చేసి దీనికి డిప్లొమా పాస్ అయి ఉంటే చాలు అండ్ ఇక్కడైతే మెకానికల్ ఇక్కడ ఎలక్ట్రికల్ తర్వాత ఎలక్ట్రానిక్ అయితే ఉండాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకు బిఎస్సి ఇక్కడైతే మనకు అరవై ఐదు శాతం మార్కులు అయితే వచ్చి ఉండాలి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో సో ఈ విధంగా అయితే చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ టూ వచ్చేసి స్టెప్ ఎండరీ ట్రైన్ వచ్చేసి మనకు ఇక్కడైతే టెన్త్ పాస్ అయి ఉండాలి అండ్ మనకు యాభై శాతం మార్కులు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో కంపల్సరీ అయితే ఉండాలి టెన్త్ లో అండ్ ఇక్కడ మనకు టూ ఇయర్స్ ఐటీఐ కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలన్నమాట సో మనకు ఫిల్టర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ లో అయితే కంపల్సరీ అయితే ట్రేడ్ అయితే ఉండాలి సో ఇక్కడైతే ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ మరియు మీ యొక్క పోస్ట్ ను బట్టి ఇక్కడైతే చూసుకుని అప్లై అయితే చేయండి సో ఇప్పుడైతే మనం ఎన్పిసిఐఎల్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఇక్కడ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ వేకెన్సీ అనేది చూసుకోవచ్చు మనకు పోస్ట్ వైజ్ అనమాట ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్ సంబంధించినది పోస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రెడ్ సైడ్ పైన క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా దీని మీద క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓకే మీద క్లిక్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే యూనిట్ అనేది మనకు ఆటోమేటిక్ గా వచ్చేసింది తర్వాత ఇక్కడ పోస్ట్ అప్లై ఉన్నాయి కదా సో మీరు ఏ పోస్ట్ అయితే అప్లై అయితే చేద్దామనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి సో మీరు నోటిఫికేషన్ లో చూసి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిసిప్లిన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో మీ యొక్క డిసిప్లిన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీరు అండర్ కేటగిరీ ఓబిసి ఐఎస్సి ఐఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడి ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూడి కెండర్ ఇక్కడ బెంచ్ మార్క్ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఎస్ ఉంటే ఎస్ అండి లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో మీ యొక్క టైటిల్ సొల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి మిస్ మిస్టర్ అనేది దీంట్లో ఇచ్చేయండి ఆ తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడైతే మీ యొక్క ఐసెసి లో ఫస్ట్ నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఆ ఫిమేల్ అయితే ఇచ్చేయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో అయితే మెన్స్ అయితే చేసేయండి ఆ తర్వాత ఇక్కడ నేషనాలిటీ సో మీరు ఇండియన్ ఆధార్స్ ఉంటే ఆధార్ మీద ఎక్ట్ చేసేయండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి సో మీకు లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే బ్లాంక్ అయితే వదిలేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎన్పిసిఎల్లో ఇక్కడ ఎన్పిసిఎల్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఏజ్ రిలాక్సేషన్ సో ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ మీరు ఎక్సర్స్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి సో లేకపోతే నో మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడైతే వర్క్ విత్ ఎన్పిసిఎల్ కాంటాక్ట్ బేసిక్ ఫిక్స్డ్ అయితే ఉంటే ఎస్ చేయండి లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి ఆ తర్వాత ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం రిజిస్ట్రీషన్ అయితే చేసుకోవాలి మన యొక్క యూజర్ నేమ్ అన్నాడు యూజర్ నేమ్ అనమాట సో మీ యొక్క యూజర్ నేమ్ సో మీ యొక్క పేర్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్లో అయితే పెట్టేసి అనమాట ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫైవ్ ఉండే ట్వంటీ క్యారెక్టర్ అయితే ఉండాలి సో ఈ విధంగా చెక్ అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి ఇచ్చేస్తే మనకు ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్ అవైలబుల్గా లేదా అనేది ఇక్కడ చూపెడుతుంది అనమాట సో ఈ విధంగా చూపెట్టిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవాలి సో పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలి తర్వాత నెంబర్ తర్వాత మనకు స్పెషల్ క్యారెక్టర్ ఎదురు కానీ హ్యాష్ ట్యాగ్ కానీ అయితే ఉండాలి తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేయండి సో ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ ట్యాగ్ ఇచ్చేసి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఇక్కడ మీ యొక్క మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి టెన్ టెన్ డిజిట్ సంబంధించింది ఆ తర్వాత ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ సో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు యాక్టివేషన్ లింక్ అనేది పంపడం అయితే జరుగుతుంది సో మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి దాంట్లో అయితే లింక్ ఉండదు ఆ ఆ యొక్క లింక్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ అయితే చేసుకోవాలి సో మీ యొక్క లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ అయితే మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పోస్ట్ అప్లై మన యొక్క పోస్ట్ ఏదైతే అప్లై చేసినా ఆ యొక్క పోస్ట్ అయితే ఉంటుంది సో మీరు ఏ పోస్టు అయితే అప్లై చేస్తారో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది కానీ మీరు క్వాలిఫికేషన్ అయితే వేరే అయితే ఇవ్వాలన్నమాట సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు గో టు అప్లై పేజ్ ఉందా దీని మీద క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపెడుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫైవ్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి మనం ఫస్ట్ ఫాలో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ రిజల్ట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ఆగస్ట్ వరకు అయితే వచ్చి ఉండాలి సో వాళ్ళైతే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎస్ఎస్సి సంబంధించిన డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎస్ఎస్సి అని ఆ తర్వాత ఇక్కడైతే కాలేజ్ నేమ్ మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసింది తర్వాత మీ యొక్క బోర్డు నేమ్ తర్వాత ఇక్కడైతే మంత్ ఇయర్ ఎలా ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది ఇచ్చేసింది తర్వాత ఎప్పుడైతే మీరు జాయిన్ అయిన ఇయర్ అయితే దీంట్లో అయితే చేసేయండి ఈ దీంట్లో అయితే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు పాసింగ్ ఇక్కడ మంత్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆయొక్క మంత్ తర్వాత పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో యొక్క ఇక్కడ ఇయర్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే హెచ్సి సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఇక్కడ హెచ్సి ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ డిసిప్లిన్ ఇచ్చేసేయండి తర్వాత కాలేజ్ నేమ్ తర్వాత బోర్డ్ నేమ్ తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ ఇక్కడ అయితే ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఇచ్చేసింది తర్వాత మీరు ఎప్పుడైతే జాయినింగ్ అయ్యారో యొక్క మంత్ ఇయర్ ఇచ్చేయండి తర్వాత పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసండి తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అనేది ఇచ్చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ డిప్లొమా అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ డిసిప్లిన్ అనేది దీంట్లో ఇచ్చేసింది తర్వాత కాలేజ్ నేమ్ తర్వాత ఇక్కడైతే బోర్డ్ నేమ్ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసింది తర్వాత ఇక్కడ ఫుల్ టైమ్ పార్ట్ టైం ఇచ్చేసింది తర్వాత మంత్ ఎప్పుడో జాయినింగ్ అయ్యారో మంత్ ఇయర్ అయితే ఇచ్చేసిండు తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే ఉన్నారో సో మంత్ ఇయర్ అయితే దీంట్లో ఇచ్చేసింది తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది ఎంటర్ చేసేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన ప్లీజ్ స్పెసిఫై ఇక్కడ డేట్ నోటిఫికేషన్ రిజల్ట్ ఇష్యూ ఫైనల్ మార్క్స్ షీట్ సో ఇక్కడైతే మీరు డిప్లొమా అయితే ఎప్పుడైతే పాస్ అయ్యారో డేట్ మంత్ ఇయర్ అయితే ఇక్కడైతే దీంట్లో అయితే మెన్షన్ చేయాలన్నమాట సో మీ యొక్క డిప్లొమా అయితే ఇప్పుడు పాస్ అయ్యారు సో ఫుల్ ఇక్కడ డేట్ అనేది మెన్షన్ అనేది కంపల్సరీ చేయాలి ఆ తర్వాత డిడ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ ఆన్ వన్ సబ్జెక్ట్ ఎస్ఎస్సి ఆర్ హెచ్ఎస్సి సో మీకు సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి మీకు టెన్త్ లో లేదా లో ఉన్నదా అంటున్నారు సో ఇక్కడ ఉంటే అయితే ఎస్ అయితే చేయండి సో ఈ విధంగా ఎస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించిన ఇక్కడ మీ యొక్క హైట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ అనేది ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వెయిట్ మీకు ఎంత వెయిట్ ఉంటుందో అంత అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో వాళ్ళు ఇక్కడైతే అడుగుతారు అనమాట సో మీరైతే ఇచ్చేయండి నో ప్రాబ్లం ఏమైతే కాదు తర్వాత ఇక్కడ లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరేసీ వచ్చేసి మీకు ఎంఎస్ ఎంఎస్ వర్డ్స్ వస్తా తర్వాత ఎంఎక్స్ఎస్ఎల్ వస్తుందా తర్వాత ఇక్కడ పవర్ పాయింట్ వస్తుందా తర్వాత ఇక్కడ అయితే ఈ విధంగా మేల్ ఇంటర్నెట్ ఆపరేటింగ్ వస్తుందా దీంట్లో అయితే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేయండి తర్వాత మీకు అదర్ సంబంధించిన ఏవైనా డీటెయిల్స్ ఉంటే దీంట్లో అయితే కంపల్సరీ అయితే చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా మీకు అదర్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేయండి లేకపోతే బ్లాంక్ అనేది వదిలేయండి సో ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి లేకపోతే ఇక్కడ బ్లాంక్ అనేది వదిలేయండి తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది అన్నమాట సో మీ యొక్క ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి క్యాపిటల్ లెటర్ లో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మిమ్మల్ని ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి ఇచ్చేయండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మెరిటల్ స్టేట్ వచ్చేసి మీరు మ్యారీడా ఇక్కడ సింగిల్ మ్యారీడ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి తర్వాత రిలీజియన్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మదర్ టంగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో ఇక్కడైతే మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి సో ఈ విధంగా మనకు మదర్ టంగ్ అనేది ఉంటుంది సో దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్ యూటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆర్ యూర్ రిజిస్టర్ విత్ ఎంప్లాయ్ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ఐ చేయండి లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట సో మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది ఇచ్చేయండి మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క ఊరు పేరు మండల్ నేమ్ డిస్టిక్ నేమ్ ఇచ్చేసండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డులో సేమ్ యాసెస్ గా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసింది తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా అండ్ ఒకవేళ ఎస్టడీ కోడ్ ఉంటే ఇక్కడ ఎస్టీ కోడ్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత మీకు కరెస్పాండ్ మరియు పర్మనెంట్ డ్రెస్ ఏముంటే అయితే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేయండి మనకు ఆటోమేటిక్ అనేది ఫిల్ అప్ అనేది అయిపోతుంది సో మీకు పర్మనెంట్ డ్రెస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ వేసి వేరే అయితే ఇచ్చేయండి ఆ తర్వాత నియరెస్ట్ రైల్వే స్టేషన్ సో మీకు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రియుఎని యు ఆర్ క్లోజ్ రిలేటివ్ ఎంప్లాయ్ ఎన్పిసిఎల్ సో మీకు సంబంధించిన క్లోజ్ రిలేటివ్ ఎవరైనా ఎన్పిసిఐ వర్క్ చేస్తుంటే ఇక్కడ చేయండి సో చేస్తే వాళ్ళకి సంబంధించిన ఇక్కడైతే నేమ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ నేమ్ రిలేటివ్ నేమ్ తర్వాత పోస్ట్ తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ తర్వాత రిలేషన్ దీంట్లో అయితే ఇచ్చేయండి లేకపోతే ఇక్కడ సింపుల్ నో మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే నెక్స్ట్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి సో మనకి ఇక్కడ సింపుల్ ఫోటో అక్సెప్టల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు సో మనకు ఈ విధంగా ఫోటో ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే అవుతుంది ఫిఫ్టీ కేబీస్ అయితే ఉండాలి సో మనకు ఈ విధంగా ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది మాట సో ఈ విధంగా అయితే ఉండద్దు సో మీరు ఈ విధంగా అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి అన్నమాట దీంట్లో సో మీరు అయితే జాగ్రత్తగా అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి అన్నమాట మీ యొక్క ఫోటో అనేది ఫిఫ్టీ కేబీస్ లో సో చెప్పిజే ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి సో అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో వచ్చేసింది ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే యాక్సెప్టబుల్ ఫోటో ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇక్కడ డైరెక్ట్గా అయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే మనకు సిగ్నేచర్ ఉండాలి ఈ విధంగా అయితే ట్వంటీ కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు సో ఇక్కడైతే మనకు సిగ్నేచర్ ఈ విధంగా అయితే ఉండొద్దు సో మనకు నాట్ మోర్ దెన్ ట్వంటీ కేబిస్ అయితే ఉండొద్దు సో మనకు ట్వంటీ కేబిస్ నుండి కింద అయితే ఉండాలన్నమాట ఈ విధంగా అయితే సిగ్నేచర్ ఇక్కడ గ్రీన్ మార్క్ ఉన్నట్టు మీరైతే అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసేయండి సో ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు సిగ్నేచర్ వచ్చేసింది తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ నుండి అయితే అప్లోడ్ అయితే అయిపోతాయి ఆ తర్వాత మనకు ఫైనల్ గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట సో మీరు అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత సో అన్ని కరెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే ఇక్కడ నో చేంజెస్ ఇన్ ద ఇన్ దీటైల్స్ ఎంటర్డ్ విల్ బి అలౌడ్ వన్స్ అప్లికేషన్ సబ్మిటెడ్ డూ యూ వాట్ టు సబ్మిట్ అప్లికేషన్ సో మనకు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట సో తర్వాత అయితే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి ఓకేలా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మీరు చేంజ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట సో ఇక్కడైతే కాస్ట్ అయితే వెయిట్ చేయండి సో ఈ విధంగా అయిపోయిన తర్వాత అప్లికేషన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది సో మన యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుందిమాట సో ఇక్కడ ఓకే మీ అయితే క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ అయితే అన్ని గ్రీన్ మార్కులు అయితే వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో మీరు అయితే దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఇక్కడ మనం ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా కింద సో మీరు డైరెక్ట్ గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుండి సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ నుండి అయితే ప్రింట్ అయితే జాగ్రత్త అయితే తీసుకోండి సో మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రేప్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఎన్పిసిఐఎల్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్